గుడ్ ఈవినింగ్, తీర్మాన్ న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ చూద్దాం. కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, కష్ట కష్టాలు పడుతున్న వికలాంగులు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పేదల బతుకుల్లో మార్పు లేదనే చెప్పాలి. అప్పుడెప్పుడు నేటి భారతం సినిమాలో వచ్చిన నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పాట ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో పునరావృతం అవుతూనే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రమైన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సదరన్ క్యాంప్ నిర్వహించడంతో వందల్లో వికలాంగులు వచ్చారు. ఈ క్యాంపుకు వచ్చిన వికలాంగుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆసుపత్రి అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని, ఎండకు నిలబడితే నీడను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. త్రాగడానికి నీరు లేక దుర్వాసనతో భరించలేకపోతున్నామన్నారు. ఎంతోమంది పేషెంట్లు నిలబడలేని పరిస్థితి అని వాపోయారు. గంటల కొద్దీ నిలబడినా ఆడవారికి మూత్రశాలలు లేక వారు చాలా ఇబ్బందులకు గురయ్యారన్నారు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదంటే ఈ నిధులన్నీ ఏమవుతున్నాయని ప్రశ్నించారు. వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉన్నాం. వెనక నుంచి రికమెండేషన్ అయినా ఎక్కడ పోతున్నారో తెలియదు. వెనక నుంచి మంది వెళ్తున్నారు సార్. ఇది మా ప్రాబ్లం. ఇప్పటికి 9:30 కావస్తుంది. 10 అవుతుంది ఇప్పటికి 7:30 నుంచి వచ్చి లైన్ లేదు. ఇంకా లోపలికి పోలేదు సార్ మా వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే మాకు ఏం తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ విధంగా జరుగుతుంది సార్. నాణ్యమైన టేకు సరసమైన ధరలకు లభించును. మా వద్ద లోకల్ టేకు, ఇంపోర్టెడ్ టేకు, తలుపులు, చెక్కలు, కిటికీలు, బెండ్లు అన్ని రకాల సైజులతో లభించును. వివరాలకై గాయత్రి టింబర్ డిపో, హనుమాన్ టెంపుల్ ప్రక్కన ఓవర్బ్రిడ్జ్ వద్ద మంచిర్యాల. ఫోన్ నెంబర్ 9030952010. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాం. తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గాల్లో తనకు మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. దండపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పుట్టినరోజు వేడుకలు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజుకు వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశ ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే అని బీజేపీ నాయకులు అన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. బాలకసుమన్. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని రామకృష్ణపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకసుమన్ అన్నారు. ఈ సందర్భంగా బాలకసుమన్ మాట్లాడుతూ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని, ఆశ కోసం పుట్టిన పార్టీలకు ఓటు వేసి ఓడించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు లక్షపేట మండలంలోని పలు గ్రామాలలో ఆయన ప్రచారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్ ఏరియాలో బుధవారం తెల్లవారు జరిగిన ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యం దృష్ట్యా కార్డన్ సెర్చ్ నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్య. మంచిర్యాల పట్టణంలో సీఐ రమేష్ ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ రమేష్ మాట్లాడుతూ మనిషి శరీరంలో తల చాలా సున్నితమైన భాగమని, కాబట్టి హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరి అని ఆయన అన్నారు. మన వార్తలిక మన చేతుల్లోనే. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎలాంటి వార్త అయినా వీడియో తీయండి, మా వాట్సాప్ నెంబర్స్ కి పంపించండి. అరగంటలో మీ వార్త ప్రసారం అవుతుంది. మరియు రోజు రాత్రి 8:30 కూడా మీ వార్తను మా తీన్మార్ న్యూస్లో చూసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్స్ 9989696950-9030952010. అత్యవసర సమాచారం మాకు తెలియజేయాలంటే 7036036036 నెంబర్కి కాల్ చేయండి.